రేపు సాయంత్రం పుర ప్రముఖుల సహకారంతో తొలిసారిగా మన ఆదోనిలో జరగబోతున్న శ్రీ రామజల గంగాహారతి కార్యక్రమాన్ని ఆదోనిపుర ప్రజలంతా కలిసి పాల్గొని విజయవంతం చేయాలని కోరిన శ్రీ సాయి దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీ గరుడాత్రి దత్తాత్రేయ శర్మ గారు. జయ శ్రీరామ్. ఆదోని పట్టణ మరియు పట్టణ పరిసర ప్రాంతాల భక్తజనులందరికీ కూడా శ్రీ దత్తపీఠం తరఫున రాబోయే నవంబర్ 7వ తేదీ 2022 సంవత్సరం కార్తీక సోమవారం నాడు రామజలలో జరిగేటటువంటి జలహారతులకు సాధారణంగా ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ జలహారతుల యొక్క విశిష్టత ఏంటి అనేది ఒక నిమిషం మనం తెలుసుకోవాలి. ఈ యొక్క రామజల తీర్థం శ్రీరామచంద్రుల వారు సీతాదేవి యొక్క దప్పి తీర్చడానికి ఆనాడు తన యొక్క విలంబుల చేత తెచ్చినటువంటి మహాజలగా ప్రసిద్ధి పొంది, అంతేకాకుండా మన శ్రావణ మాసంలో యావత్ ఆదోని పరిసర ప్రాంతాలంతా కూడా దీక్ష వహించి ఆంజనేయ స్వామి సేవ చేసుకుంటూ రణమండల ఆంజనేయ స్వామి యొక్క సేవలో తరిస్తారు. అటువంటి శ్రీ రణమండల ఆంజనేయ స్వామి తీర్థంగా కూడా ప్రసిద్ధి పొందినటువంటి ఈ రామజల ఇప్పటికి 3 సార్లు పొంగి పొర్లినది. అయితే మనం 2 సార్లు పట్టించుకోలేదు, కనీసం ఈసారైనా కూడా ఈ రామజల తీర్థాన్ని హారతులిచ్చి అమ్మకు నీరాజనలు ఇచ్చి నమస్కరించుకోవాలని చెప్పి ఒక మంచి సంకల్పం మన ఎమ్మెల్యే గారికి కలగటం, వారి యొక్క నేతృత్వంలో మొత్త ఈ యొక్క ఆదోని పుర ప్రజలందరి యొక్క సహాయ సహకారాలతో విశిష్టంగా జరుగుతున్నటువంటి ఈ జలహారతికి సాధారణంగా అందరినీ ఆహ్వానిస్తూ, ముఖ్యంగా చాలామంది చిన్న సంశయాన్ని వెలిబుచ్చారు. ఆనాడు గ్రహణం ఉంటుంది కదండి, గ్రహణం రోజు ఏ విధంగా మీరు హారతులు చేస్తారు, రావచ్చునా రాకూడదా అనేటువంటి చిన్న సమస్యను సంశయాన్ని వారు తెలియజేశారు. అయితే ఈ సందర్భంగా దానికి సమాధానాన్ని ఇస్తూ, మనము చేస్తూ ఉన్నది నవంబర్ 7వ తేదీన కార్తీక శుద్ధ చతుర్దశి సోమవారం. ఆనాడు జ్వాలా తోరణమని యావత్ భారతదేశమంతా కూడా సముద్ర తీరాల్లో, నదీ తీరాల్లో, తటాక తీరాల్లో, చెరువుల దగ్గర దీపాలు పెట్టుకుని పూజ చేసుకునే రోజు కార్తీక శుద్ధ చతుర్దశి శివకేశవ చతుర్దశి సోమవారం నాడు మనము హారతినిస్తున్నాం. మంగళవారం 8వ తేదీ 2:30 ప్రాంతంలో వచ్చేది గ్రహణం, చంద్రగ్రహణం. కనుక మనం చేసే కార్యక్రమానికి చంద్రగ్రహణానికి ఒక్కరోజు తేడా ఉన్నది, అందువల్ల ఎటువంటి సంశయం లేదు. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి కుల మత జాతి వర్గ విచక్షణ భేదం లేకుండా సార్వజనికం ఈ కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయం చేసి గంగే మంగళతరంగిణి సమస్త జీవరాశిని చైతన్యవంతం చేసేటటువంటి ఈ గంగాతల్లి యొక్క అనుగ్రహాన్ని పొందినవారై ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు సకల భోగభాగ్యాలతో వర్ధిల్లాలని సాదరంగా అమ్మను ప్రార్థిస్తూ అమ్మ ఆశీర్వాదాన్ని మీకు అందజేస్తూ మరొక్కసారి దత్తపీఠం తరఫున అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. జయ శ్రీరామ్. మీ దత్తు స్వామి గరుడాద్రి సాయి దత్తపీఠం. ఈ యొక్క కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు దత్తపీఠం నుండి గంగా కుంభ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 5 గంటల నుండి 5:30 వరకు అక్కడ ఆ రామజల తీర్థంలో ఆవరణ పూజ జరుగుతుంది. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు జరిగి 6 నుండి 7 గంటల వరకు ఈ యొక్క గంగా రామ జలహారతులు జరుగుతాయని తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం సంపూర్ణంగా దత్తపీఠం యొక్క నేతృత్వంలో సాగుతూ ఉన్నది. ఇక్కడ వేరే ప్రాంతాల నుండి ఎవరు కూడా స్వామీజీలు లాంటి వారు ఎవరు రావట్లేదు. దత్తపీఠమే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. గౌరవనీయులు శాసనసభ్యులు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఆధ్వర్యకర్తగా తానే ఈ యొక్క కార్యక్రమాలకు సర్వస్వమై కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలలో జరగవలసినటువంటి విశేష నిర్వహణ విధినంతా కూడా శ్రీ రామాంజనేయులు గారు, విరాటహింసు సంస్థానం వారు అన్నింటినీ కూడా పర్యవేక్షణ చేస్తూ ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారండి.